దుర్మార్గులు చిత్తంలేని ప్రభాకర్ మరి దళితుల్ని అవమానపరిచే విధంగా మరి ఆయన మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దళితులంటే అంత తులకనగా చూస్తే దళితులందరూ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు దళిత కులంలో ఎందుకు పుట్టాలని కోరుకుంటారని అని దళితులందరినీ అవమానపరిచారు. అలాగే మంత్రి ఆదినారాయణ ఆయన దళితులు శుభ్రంగా ఉండరు చదువుకోరు అని ఆయన అవమానపరిచాడు. మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దళితులందరినీ ఇలాగ అవమానపరుస్తూ చేస్తుంటే మరి ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. మరి అలాగే మరి చంద్రబాబు నాయుడు ఇలాగే దళితులందరినీ కూడా విమర్శలు చేస్తుంటే అవమానపరుస్తుంటే ఒకళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు. అదే చిత్తంలేని ప్రభాకర్ మరి ఎంఆర్ఓ పైన జిత్తు పట్టుకొని ఇసుక వనజాక్షి పైన జిత్తు పట్టుకొని ఇసుక అక్రమాన్ని అడ్డుకుంటే ఎంఆర్ఓ గారిని జిత్తు పట్టుకొని కొట్టి ఈడ్చి కొట్టినా సరే కనీసం స్పందించలేదు. మరి అలాగే విశాఖపట్నంలో ఒక మహిళను పెందుర్తి దళిత మహిళను దళిత భూముల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జా చేస్తుంటే మరి దాన్ని అడ్డుకుంటే ఆ మహిళను తెలుగుదేశం పార్టీ నాయకులు బట్టలు సింపి ఒక మహిళని కూడా చూడకుండా బట్టలు సింపి మరి ఆవిడ కాళ్ళతో తన్నడం జరిగింది. మరి అలాగే సోడవరం నియోజకవర్గంలో అక్కడ కూడా దళిత మహిళలు ఇద్దరిని కాళ్ళు చేతులు కట్టి ఇద్దరిని కూడా దళిత భూములు అడ్డుకుంటుంటే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కాళ్ళు చేతులు కట్టి ఒక పొలంలో పాడేసడం జరిగింది. ఇలాగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఇలాగ దళితులపై అవమానం జరుగుతుంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు మా దళితుల ఎమ్మెల్యేలు కానీ మా మినిస్టర్లు కానీ జూపూడి ప్రభాకర్ కానీ కారం శివాజీ గారు కానీ నక్క ఆనందబాబు గారు కానీ జోహార్ గారు కానీ మీరు చంద్రబాబు నాయుడు కాళ్ళు ధర దోహం అయిపోయి ఉన్నారు తప్ప ఇంత జరుగుతుంది, దళితులపై అవమానం జరుగుతుంది, కనీసం మీరు స్పందించకపోవడం. మరి చిత్తమైన ప్రభాకర్ని మీరు ఎందుకు నిలదీయట్లేదు? మీ తెలుగుదేశం పార్టీలో మంత్రులు ఎందుకు మీరు నిలదీయట్లేదు? మరి అలాగే నా పేరు మాటిపూడి పరదేశి, రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి. నేను నా పేరు నేలపాటి సత్యవతి అండి. మరి చింతమనేని ప్రభాకర్ గారు దళితుల్ని ఎంత నీచంగా అవమానపరుస్తున్నారంటే పబ్లిక్లో అంత నీచంగా మరి ఇంతవరకు కూడా మరి భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నట్టుగా ఉంది ఆ వ్యవహారం అంతా కూడాను. మరి ఒక మిమ్మల్ని కన్నదే కూడా ఒక స్త్రీయే కాబట్టి స్త్రీ సమాజానికి మీరు గౌరవించాలి, స్త్రీలను కూడా మీరు గౌరవించకుండా వనజాక్షి గారి విషయంలో మీరు చాలా క్రూయల్గా మీరు ప్రవర్తించడం జరిగింది. ఈ విషయంలో మాత్రం దళితులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మిమ్మల్ని సస్పెండ్ చేసే వరకు మీ మీద చర్య ప్రభుత్వం మీ మీద కఠినంగా చర్య తీసుకునే వరకు కూడా దళిత సంఘాలన్నీ కూడా ఏకమయ్యి మీ మీద మేము మిమ్మల్ని కఠినంగా శిక్షించే వరకు కూడా మేమందరమీ కూడా యుద్ధం చేస్తామని చెప్పేసి ఎస్ఎస్ఎల్ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. పార్టీల కల్పన అండి, వైఎస్ఆర్సీపీ కార్యదర్శిని అండి, రాష్ట్ర కార్యదర్శిని, అలాగే అధ్యయన కమిటీ సభ్యురాలిని. మరి ఈరోజు చింతమనేని ప్రభాకర్ చేసినటువంటిది దౌర్భాగ్యం చాలా బాధాకరంగా ఉందండి. ఏమండి, దళితులు మీకు అధికారాలు అక్కర్లా, మాకే అధికారాలు, మీరు దేనికి పనికిరారు అన్నట్టుగా మాట్లాడారు. అది ఎంతవరకు సమంజసం అండి? అది కరెక్ట్ కాదు. ఇప్పుడే కాదండి, మొదటి నుంచి కూడా అతను ఎన్నో విషయాలు చేసుకొస్తున్నాడు దళితుల మీద. దళితులు అంటే ఎందుకండి అంత చిన్నచూపు? కాబట్టి దయచేసి చెప్తున్నా చింతమనేని ప్రభాకర్ గారు, మీకు ఇదే లాస్ట్ వార్నింగ్. మీకు దళితులు అంటే మీరు ఏదో చిన్నచూపు చూస్తున్నారు, దళితులు తలుచుకుంటే మీరు ఎందుకు పనికిరారు? మీరు అన్నటువంటి విషయాలు వెనక్కి తీసుకోండి. మీరు ప్రతిదానికి దళితుడు 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 అని మాత్రం మీరు సంపాదించొద్దండి. ముఖ్యమంత్రి గారు, మీరు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదండి? దళితులు అంటే మీరే అన్నారు దళితుల్లో పుట్టడం మంచిదా, దళితుల్లో ఎందుకు పుట్టాలి అని మీరే విమర్శించారు. అందుకు కాబట్టే ఈరోజు మీ నాయకులందరూ కూడా దళితులను విమర్శించడానికి వారికి ఎంతో ధైర్య సాహసాలు వస్తున్నాయండి. కాబట్టి చింతమనేని ప్రభాకర్ గారు, మీకు ఒకటే చెప్తున్నా, మీరు దయచేసి ఈ విషయాన్ని వెనక్కి తీసుకోండి. మరి వెనక్కి తీసుకోలేని పక్షంలో మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మాత్రం ఇవ్వటానికి మేము రెడీగా ఉన్నామండి, దేనికైనా మేము సిద్ధపడతామండి.